వందనం గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుపిట్ట పులివెందుల గడ్డ పులివెందు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వందనం పదాది వందనం నా పేరు సౌజన్య మా నాన్నగారి పేరు లక్ష్మణ మా అమ్మగారి పేరు లక్ష్మీదేవి సార్ నేను ఏ చోట చూసినా జగనన్న ఏ నోట విన్నా జగనన్న జగనన్న నవీ నామం ప్రజాప్రతికి మారు పేరుగా మారింది సార్ సార్ మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రపంచం మీరు ఎక్కడ కనబడితే అక్కడ జన సముద్రం మీరు ఎక్కడ వర్ణిస్తే అక్కడ వర్షం మీరు ఎక్కడ హర్షిస్తే అక్కడ హర్షం సార్ సార్ ఒక మనిషి కోరిక కొన్ని రోజులే పక్కిస్తుంది ఒక మనిషి ఆశ చనిపోయే వరకు పక్కిస్తుంది ఒక మనిషి ఆశయం చనిపోయే తర్వాత కూడా పక్కిస్తుంది ఆనాడు కీర్తి చేసిన శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఈనాడు మేమనిపిస్తున్న ఇది ప్రతిఫలం సార్ నేను ఒక సాధారణమైన దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను సార్ పిల్లూరి వారిపల్లి ములకల్సరు మండలం నుంచి నేను వచ్చాను సార్ కానీ నేను ఈ రోజు మదనపల్లిలోని శ్రీ బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో బిఎస్సీ నర్సింగ్ అనే ఉన్నతమైన విద్యను నేను స్వీకరిస్తున్నాను అంటే దానికి ఒకే ఒక కారణం మీచే ప్రవేశపెట్టిన విద్యా దీవెన అనే పథకం ద్వారానే సార్ దాదాపు 27,600 రూపాయలను మీరు నా తల్లి అకౌంట్ లో జమ చేసి ప్రతి ఏటా మీరు నన్ను చదివిస్తున్నారు సార్ నేటి బాలనే రేపటి పౌరులు అన్నారు మన పెద్దలు అలాంటి బాల బాలిక విద్య ఆర్థిక పరిస్థితుల వల్ల ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థి తల్లి అకౌంట్ లో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలను మీరు జమ చేసి ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తుకు బంగారు పాటని వేసి చదివిస్తున్న సీఎం గారు మీరు సార్ గాంధీజీ గారు కలలు కన్న 75 ఏళ్ల స్వగ్రామ రాజ్యాన్ని మా ముందు నిలిపిన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సీఎం గారు మీరు సార్ సార్ ప్రతి ఒక్క గ్రామానికి 50 మంది జనాభాకు ఒక వాలంటీర్ ను ప్రతి ఒక్క పట్టణంలో 100 మంది గాని ఒక వాలంటీర్ ను నియమించారు సార్ మేము మా సమస్యలు డైరెక్ట్ గా మీకే చెందాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో సార్ 72 గంటల్లో మా సమస్యకి పరిష్కారం చూపిన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సీఎం గారు మీరు సార్ సార్ ముఖ్యంగా కరోనా సమయంలో సార్ మా నాన్నగారు మా అమ్మ నేను ముగ్గురము ముగ్గురికి కరోనా కాలితో మేము బాధపడుతున్నాం సార్ ఆ రోజు ఏ ఒక్కరు మా ఇంటి తలుపు తట్టలే సార్ నేను ఉన్నాను నేను విన్నాను అంటూ మీతో ప్రవేశపడిన వాలంటీర్లు మా ఇంటి వద్దకు వచ్చి మేము ఉన్నాము అంటూ మాకు పరస్వామి ఇచ్చారు సార్ జగనన్న అంటే ఒక నమ్మకం సార్ జగనన్న అంటే ఒక పేరు మాత్రమే కాదు సార్ జగనన్న అంటే ఒక పేరు మాత్రమే కాదు సార్ జగనన్న అంటే ఒక నమ్మకం జగనన్న అంటే ఒక ధైర్యం జగనన్న అంటే ఒక తిరుగులేని పెద్ద సార్ మీరు నాకి సార్ నాకు ఇంతటి గొప్ప సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన మీకు మరియు కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ మేడం గారికి చైర్మన్ సార్ గారికి మరియు పెద్దలందరికీ మా కాలేజ్ యాజమాన్యానికి కృతజ్ఞత తెలుపుతూ నా ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను సార్ జై జగనన్న జై జై జగనన్న జై హింద్ మనం ఇంతకాలంగా ఇంతసేపుగా ఎదురు చూస్తున్న నేత 4వ విడత జగనన్న విద్యా దీవెన ద్వారా 42,000 మంది విద్యార్థిని తల్లిదండ్రులకు 26,46,14,599 రూపాయలను ప్రారంభించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీతో ప్రసంగించడానికి విచ్చేస్తున్నారు.